వేములవాడ దేవస్థానం రాజరాజేశ్వర స్వామి గారిని మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు రావడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారి ఆశీస్సులతోటి వారు మా మీద ఉన్న నమ్మకంతో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మంత్రిగా మొట్టమొదటిసారిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నాం. చాలా పవర్ఫుల్ గాడ్ దక్షిణ కాశీగా భావించుకున్న స్వామి అని ఒకటే కోరుకున్న గతంలో కూడా తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్నాం. మళ్ళీ ఈసారి కూడా అదే కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు పథకాలు తీసుకెళ్తున్న ప్రజలలో ఆ ప్రజలకు సమర్థంగా చేరాలని చేసి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి కోరుకున్న ఒకటే వ్యక్తి రైతులు సకాలంలో పంటలు పండాలి, దానికి తగిన నీళ్లు కరెంట్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కోరుకునేవారు. దానికి అనుగుణంగా బ్రహ్మాండంగా కరెంట్ ఇవ్వడం వలన నీరు రావడం వలన పంట చాలా అధికంగా రావడం జరిగింది. ఆ శాఖ మాత్రం నేనే కాబట్టి పంట ఎంత పండినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఈరోజు ప్రొక్యూర్మెంట్ ముఖ్యమంత్రి గారు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ రైతుకు ఇక్కడ నష్టంగా లేదు, రైతు సంతోషంగా ఉన్నది. ఈరోజు బ్రహ్మాండంగా ప్రొక్యూర్మెంట్ చేసాం ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా వారు పండిన పంటను బ్రహ్మాండంగా ప్రొక్యూర్ చేయడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ ఆల్మోస్ట్ 60-70% ప్రొక్యూర్మెంట్ జరిగింది ప్యాడీ. ఇంకా 30-40% ప్యాడీ కూడా ఉన్నది. అంటే బ్రహ్మాండ మెలమెల ప్రొక్యూర్మెంట్ చేస్తాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతు సంతోషంగా ఉన్నది మేము భావిస్తున్నాం. చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇక నెక్స్ట్ మాకు వచ్చిన బీసీ శాఖ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల వెనుకబడిన కులాలన్నీ కూడా బ్రహ్మ సంతోషంగా ఉన్నారు. మేము ఒకటే కోరుకున్నాం, ఈరోజు మా శాఖ నిరుపేద సంబంధించిన శాఖలు గౌరవ ముఖ్యమంత్రి మాకు ఇచ్చారు కాబట్టి ఆ రెండు శాఖలతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మా శాఖల ద్వారా బడుగు బలహీన వర్గాలకు పథకాలు చేస్తే సంతోషం వ్యక్తం చేశారు కాబట్టి ఈ శాఖ ఇచ్చిన ముఖ్యమంత్రి మీకు పరిస్థితి గుర్తున్నాం. ఈరోజు చాగంటి వారు వచ్చారు, వారితో పాటు కూడా మేము ఈరోజు స్వామిని దర్శించుకున్నాం. స్వామి ఆ దర్శనం బాగా కలిగింది మాకు. స్వామివారిని మేము ఇక్కడే కోరుకుంటాం, ఇక ముందు కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎలా అయితే మాకు పాడి పంటలు ఇచ్చారో, నీళ్ళు ఎలా ఇచ్చారో, ఆ నీళ్లను కంటిన్యూ చేసుకొని భావితరానికి కూడా ఈ తెలంగాణలో బ్రహ్మాండంగా అద్భుతంగా మరి నివాసం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి కూడా నేను మళ్ళీ వస్తాను. గతంలో చాలాసార్లు వచ్చాను, ఈసారి మళ్ళీ కూడా వస్తాను. కాబట్టి మీ అందరూ కూడా చెప్తున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ప్రపంచం మొత్తం కూడా కేసీఆర్ వైపు చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ నిర్ణయాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి పనితీరుకు మొన్న జరిగిన ఎన్నికలు ఎండాసమిటే కాబట్టి రాబోయే ఏ ఎన్నికలైనా కేసీఆర్ గారు చూసి, కేసీఆర్ బొమ్మ చూసుకొని డెఫినెట్గా రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.